గజ్వేల్ పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపోతూనే ఉంది. 2016 లో ప్రారంభమైన రింగ్ రోడ్డు పనులు నిధులు లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇకనైనా సీఎం కేసీఆర్ స్పందించి నిధులు విడుదల చేస్తే పనులు త్వరితగతిన జరుగుతాయంటున్నారు గజ్వేల్ పట్టణ ప్రజలు. 2014-18 ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ గజ్వేల్లో గత 2 ఏళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గజ్వేల్ను చాలా అభివృద్ది చేసేది ఉందని చెప్తున్నా ముఖ్యమంత్రి నిధులు విడుదల చేయడంలో అలసత్వం వహిస్తున్నారంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 2016లో ప్రారంభమైన రింగ్ రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను ఆరా తీస్తే నిధులు లేవు, మేమేమి చేయాలంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే అభివృద్ధి జరిగేది ఎప్పుడని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రింగ్ రోడ్డు భవనాలు నిర్మించాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సిద్దిపేటలో జరిగిన సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే సిద్దిపేటలో నిధుల వర్షం కురిపించారు. కానీ గజ్వేల్లో 2016లో ప్రారంభమైన అభివృద్ధి పనులు 4 ఏళ్లుగా నిధులు కేటాయించడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గడాను ఏర్పాటు చేశారు. గడాకు చైర్మన్ గా జిల్లా కలెక్టర్ను నియమించినప్పటికీ నిధులు కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏమిటని, పరిస్థితి ఇలా ఉందని సంబంధిత అధికారులను అంటున్నారు. రింగ్ రోడ్డు పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతుంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ధర్మారెడ్డిపల్లి, సంఘాపూర్ తదితర చోట్ల రింగ్ రోడ్డు పనులు నిలిచిపోయాయి. లింకు పూర్తి చేస్తే రింగ్ రోడ్డుపై వాహనాలు తిరిగే అవకాశం ఉంది. ఆర్ఎండ్బి అధికారులు ఈ విషయంలో ప్రశ్నిస్తే నిధులు లేకపోవడంతోనే పనులు ఆగిపోయాయన్నారు. అదేవిధంగా సంఘాపూర్, వరంగల్, కోటమైసమ్మ, అంబేద్కర్ చౌరస్తా నుంచి రోడ్లు పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులు కూడా నిలిచిపోయాయి. 25 కిలోమీటర్ల రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు నిలిచిపోవడంతో గజ్వేల్ పట్టణంలోని 20 రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. మిషన్ భగీరథ పనులు పూర్తి కాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. మొదటి దఫ చేసిన పనులే తప్ప 2018లో ఎలాంటి పనులు చేపట్టలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు కనీసం ప్రజాప్రతినిధులతో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు ఏమి ఉన్నాయని అడిగి తెలుసుకోలేదని మున్సిపల్ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎంపీలు చర్చించుకుంటున్నారు. ఒకే ప్రాంతానికి నిధులు విడుదల చేయటం వల్ల ఈ ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులు సైతం పనులు లేక ఆఫీసులోనే ఉంటున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, గజ్వేల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించి నిధులు విడుదల చేయాల్సి ఉంది. గజ్వేల్ ఒక పట్టణం, ఒక రోడ్ మోడల్ గా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంపై గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మరియు నిస్పృహకు లోనవుతున్నారు. అసలు పనులు జరుగుతాయా లేదా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది.